హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసినట్లయితే ఏ కంపెనీల్లో ఎంతెంత ఈపీఎఫ్ కట్ అయింది అనేది ఒకే చోట ఏ విధంగా తెలుసుకొని ఇప్పుడైతే చెప్పబోతున్నాను అన్నమాట. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేసి ఓకే ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఫ్రెండ్స్, సర్చ్ చేసి ఇక్కడ మెంబర్ పాస్బుక్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఈ విధంగా సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏఎన్ నెంబరు, పాస్వర్డు, అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలన్నమాట. ఓకే, ఏఎన్ నెంబరు, పాస్వర్డు అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేశాక సైన్ ఇన్ చేయండి. ఓకే, సైన్ ఇన్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సైన్ ఇన్ అయితే అయ్యింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ చూడొచ్చు మెంబర్ ఐడి. ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మీరు ఎన్ని కంపెనీలు మారినా కానీ ఏఎన్ నెంబర్, అదే మీ యొక్క పిఎఫ్ నెంబర్ ఒకటే ఉంటుంది. కాకపోతే మెంబర్ ఐడీలు అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. మీరు ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వెళ్ళేటప్పుడు మెంబర్ ఐడీలు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ వచ్చేసి 7 మెంబర్ ఐడీస్ చూపిస్తుంది, అంటే 7 కంపెనీలలో పనిచేసినట్లు. ఇంకొక ఇక్కడ ఈ కంపెనీ కూడా మనసి ఇంకొక కంపెనీకి వెళ్ళానంటే అప్పుడు ఇంకొక నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది, మెంబర్ ఐడీ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. అట్లా మెంబర్ ఐడీలు అనేవి మారుతూ ఉంటాయి, ఏఎన్ నెంబర్ పిఎఫ్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక నెంబర్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి మెంబర్ ఐడీలు, ఇక్కడ చూడండి 7 మెంబర్ ఐడీలు ఉన్నాయి. అలాగే పక్కన వచ్చేసి అవైలబుల్ బ్యాలెన్స్, ఏ మెంబర్ ఐడీలో ఎంతెంత బ్యాలెన్స్ ఉందనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ కొన్ని మెంబర్ ఐడీల్లో లో బ్యాలెన్స్ చూపిస్తుంది కదా, నేను చాలా వరకు అయితే క్లెయిమ్ చేసుకున్నాను, సో దట్ లో బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది అనమాట. కొన్ని దగ్గర జీరో చూపిస్తుంది కదా, జీరో చూపిస్తుంది అంటే ఏంటంటే జాయిన్ అయ్యి ఒక 1 మంత్ ఇలా చేసి మధ్యలో ఎగ్జిట్ తీసుకున్నాను అనమాట, అక్కడ వచ్చేసి జీరో చూపిస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఈ మెంబర్ ఐడి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీరు క్లెయిమ్ పెట్టేటప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. సపోజ్ మీరు ఇప్పుడు క్లెయిమ్ పెట్టాలనుకుంటే ముందైతే బ్యాలెన్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది కదా, పాస్బుక్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు కదా. ఓకేనా, ముందు చెక్ చేసి ఏ మెంబర్ ఐడీలో అయితే బ్యాలెన్స్ ఉందో దాన్ని బట్టి మీరైతే అక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు క్లెయిమ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మెంబర్ ఐడీ అనేది అడుగుతుంది అనమాట, అందువల్ల మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి, లేదా నోట్ చేసుకోండి. ఓకే, మీరు మెంబర్ ఐడీ కరెక్ట్గా చూజ్ చేసుకోకపోతే చాలా వరకు రిజెక్ట్ అయిపోతున్నాయి అనమాట క్లెయిమ్స్. ఎందుకంటే మీకు మెంబర్ ఐడీలోనే మనీ ఉంటేనే కదా మీకు సెటిల్ చేస్తారు, మీరు ఏది పడితే అది చూజ్ చేసుకుంటే ఎలా అవుతుంది. ఒకేసారి అన్ని మెంబర్ ఐడీల్లో క్లెయిమ్ చేయడానికి కుదరదు అనమాట, దానికి సెపరేట్గా ఉంటుంది. మీకు వివరంగా కావాలంటే మీరు పాస్బుక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా, ఇక్కడ 3 హారిజంటల్ లైన్స్ పైన క్లిక్ చేశారంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పాస్బుక్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడైతే ఇక్కడైతే ఏ మంత్ ఎంత కట్ అయింది కూడా ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు డైరెక్ట్ మీరు పాస్బుక్ కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే అదేంటంటే మీరు డైరెక్ట్ ఒకే చోట చూడొచ్చు, ఇదైతే మొత్తం కొంచెం కష్టం అన్నమాట. ఇక్కడ కూడా మీరు పాస్బుక్ ఇలా ఓపెన్ చేశారంటే కనుక ఇక్కడ చూడండి సెలెక్ట్ మెంబర్ ఐడీ అని చెప్పేసి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక ఈ విధంగా మెంబర్ ఐడీస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇందులో ఏ మెంబర్ ఐడీలో ఎంతెంత పిఎఫ్ ఉందనేది ఇక్కడ ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే క్లియర్గా ఒక ఫిగర్ అయితే చూపించేస్తుంది, ఇంత టోటల్గా ఎంత ఉందనేది ఒకే దగ్గర చూపిస్తుంది అన్నమాట పక్కన బ్యాలెన్స్. ఇదైతే ఏంటంటే మొత్తం మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ విధంగా ట్యాప్ చేసి మొత్తం క్లిక్ చేసి ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి క్లియర్గా ఉంటుంది అన్నమాట, ఏ మంత్ ఎంతెంత కట్ అయింది కూడా ఇక్కడ పాస్బుక్లో చూపిస్తుంది. ఓకే, అదన్నమాట. నెక్స్ట్ దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక మనకి ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేశారంటే కనుక మీరు ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు పనిచేశారో అవన్నీ కూడా ఆ కంపెనీస్ అన్ని ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక సర్వీస్ హిస్టరీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ కంపెనీ నేమ్స్తో సహా ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు చేశారో లేకపోతే ఎన్ని నెలలు చేశారో అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అన్నమాట, మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారనేది కూడా చూపిస్తుంది. ఓకేనా, జాయినింగ్ డేట్, ఎగ్జిట్ డేట్ అవి కూడా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే ఏ మెంబర్ ఐడీలో ఎంతెంత బ్యాలెన్స్ ఉందనేది మీరైతే ఈ విధంగా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ క్లెయిమ్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు క్లెయిమ్ పెట్టారు, అలాగే ఇక్కడ చూడ చూస్తే కనుక టోటల్ క్లెయిమ్స్, అలాగే సెటిల్ అయిన క్లెయిమ్స్ కూడా చూపిస్తుంది. టోటల్ క్లెయిమ్స్ వచ్చేసి 7, మనకి సెటిల్ అయిన క్లెయిమ్స్ కూడా 7, ఇప్పటివరకు అయితే రిజెక్ట్ కాలేదు. ఓకే, టోటల్గా క్లెయిమ్ అయింది ఎంత అంటే 24,060 రూపీస్ అయితే క్లెయిమ్ చేసుకున్నాం. రిజెక్టెడ్లో అయితే ఏమీ లేవు, రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్లో చూపిస్తుంది, 0 ఉందంటే రిజెక్ట్ అయితే ఏమీ కాలేదు. 7 క్లెయిమ్స్ పెడితే 7 కూడా మనకి అప్రూవల్ అయితే చేశారనమాట. ఓకేనా, ఈ విధంగా మీరైతే అన్నీ చెక్ చేసుకోవచ్చు ఒకే చోట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు
వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలంటే సింపుల్ గా అయితే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.